అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు మరొక వెరీ ఇంపార్టెంట్ వీడియోతో మేము ఎందుకు వచ్చాము గార్డనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే వీడియో ఏందండి ఈరోజు వీడియో వీలైతే ఫుల్గా చూడండి ఏమైనా మైనస్ ఆర్ ప్లస్ పాయింట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మరి యాక్చువల్గా మా ఇంట్లో అంజీర్ మొత్తం ఆల్మోస్ట్ జడ్డైపోయిన టైపు దల్లైపోయిందండి మొత్తానికి మరి ఏం చేయాలా నేను మళ్ళీ కొన్ని పాయింట్స్ యూజ్ చేసి కొన్ని ఐడియాస్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని రివైవ్ చేశానండి అది ఈరోజు చూపిస్తున్నాను ఓకే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తున్నాను అంతే సింగిల్ పాయింట్ వీడియో లాగా హౌ టు ఇంప్రూవ్ ఆర్ గ్రో ఫుల్లీ దిస్ అంజీర్ ప్లాంట్ ముఖ్యంగా సన్లైట్ అండి యాక్చువల్ అది వేరే సైడ్ ఉండిందండి సన్లైట్ సన్లైట్ కొంచెం తక్కువ ఉన్న ప్లేస్ ఉండిందండి కానీ ఏం చేశాను ఇప్పుడు చూసిన తర్వాత డల్ అయిపోయిన తర్వాత కానీ ఏం చేశాను దీన్ని కొంచెం సన్లైట్ ఎక్కువ చూసా సన్లైట్ పడుతుంది చూసారా సన్లైట్ ఎక్కువ పడేదానికి షిఫ్ట్ చేశానండి ఇదిగో చూడండి పైన కూడా అయినాయండి పైన కూడా ఓకే ఇదిగోండి పైన కూడా బాగా అయినాయండి ఓకే అట్లా దీనికి ముఖ్యంగా ఫుల్ సన్లైట్ కావాలండి మోర్ సన్లైట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫుల్ సన్లైట్ వస్తే ఏమవుతుందండి మంచిగా మోర్ ఫ్రూటింగ్ అవుతుంది టేస్ట్ స్వీట్గా అవుతుందండి గుర్తుపెట్టుకోండి అలాగే వాటరింగ్ అండి ముఖ్యంగా వాటరింగ్ చెక్ చేసుకోవాలా కన్సిస్టెంట్ వాటరింగ్ చేయాలా బాటమ్ ఎప్పుడు మాయిస్ట్గా ఉండాలి అలా అని ఓవర్ వాటరింగ్ చేయొద్దు ఓకే తర్వాత ఈ లీవ్స్ పైన వాటర్ చాలా మంది పైప్ బట్టి లీవ్స్ పైన వేస్తుంటారు లీవ్స్ పైన వేయొద్దు అండి బేస్ వాటర్ లీవ్స్ పైన వేస్తే ఏమి అంటే ఫంగల్ ఇన్ఫెక్ట్ ఫంగల్ డిసీజ్ వస్తాయండి కంటైనర్ అండి యాక్చువల్గా ముందు చాలా చిన్న కంటైనర్ ఉందండి ఇప్పుడు చూడండి పెద్ద బ్లాక్ బకెట్ పెట్టేశానండి పెద్దది దాంతో ఇంకా మంచి గ్రో స్టార్ట్ అయింది అండి అది ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫుల్లీ గ్రో అవుతుంది మంచిగా ప్రూనింగ్ అండి అది కూడా ఇంపార్టెంట్ కొంచెం ప్రూనింగ్ చేశాను దిస్ ట్రీ రిక్వైర్స్ మ్యాక్సిమం ప్రూనింగ్ అండి ప్రూనింగ్ వల్ల ట్రీ బాగా గ్రోత్ అవుతుందండి అది ఎందుకంటే తర్వాత గుడ్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది ఫ్రూట్స్ మంచి గ్రో అవుతాయి అట్లా అనమాట తర్వాత మరొక విషయం ఇంకొప్పటి చూసాను నేను డ్యామేజ్ తీసేయాలండి ఇట్లా చూడండి ఇక్కడ ఇక డ్యామేజ్ ఇట్లా డ్యామేజ్ అవుతుంటే లీవ్స్ కట్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తుంటే ఎక్కువ స్ట్రెంత్ అందించిన వాళ్ళ దానికి అట్లా తర్వాత మా ఈ డెడ్ బ్రాంచెస్ డ్యామేజ్ బ్రాంచెస్ ఇలా ఆకులు ఇట్లాంటి ఇట్లా ఆకులు ఇట్లాంటివి తీసేస్తే ఏమవుతుంటే సన్లైట్ బాగా టచ్ అవుతుంది దీనికి చెట్టుకి ఫెర్టిలైజర్స్ అండి దిస్ ట్రీ రిక్వైర్స్ మంచి రెగ్యులర్ ఫెర్టిలైజర్స్ అండి తర్వాత మన మంచి పోషకాలు అందిస్తే బాగా గ్రో అవుతుందండి అండి రిక్వైర్డ్ అండి మంచిగా ఓకే నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ రిక్వైర్డ్ బాగా ముఖ్యంగా పే ఫర్టిలైజర్ బాగా వాడి చూడ పైన కూడా మంచిగా పైన కూడా బాగా అయినాయి చూసారా ఇదిగోండి ఓకే మంచిగా అవుతుంది గ్రో చూడు గ్రీన్ గ్రోత్ అండి మంచిగా తర్వాత బనానా పెట్టి వాడండి మంచిగా ఎప్పుడన్నా కానీ మంచిగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ అంటే గ్రో అవుతాయండి మంచిగా తర్వాత మరొక ముఖ్య మారికి వెర్మిక్ కంపోస్ట్ వేయండి ఉంటే వెర్మీ కంపోస్ట్ మంచిగా వేస్తూ కలుపుతూ ఉండండి మంచిగా బాగా గ్రో అవుతుందండి అండి మరొక ముఖ్యమైన విషయం పెస్టిసైడ్స్ అండి నియమాయల్ స్ప్రే రెగ్యులర్గా వేస్తుంటాం నియమాయల్ స్ప్రే బాగా తర్వాత ఒక స్పెసిఫిక్ ప్రిపరేషన్ కూడా చెప్తారు దీనికి ఎక్స్పర్ట్స్ దీనికి అన్నిటికి ఎక్కువ పనికి వస్తుంది ఒక వన్ ఫోర్త్ కప్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ నువ్వు ఇది సపరేట్ వీడియో మనం చేసే ప్రయత్నం చేస్తాను నేను అది ఒకసారి రెండుసార్లు వాడే మంచిగా అనిపించింది నిజంగా ఇది ఏం చేయాలి బకెట్ వాటర్లు వేసేయాలండి తర్వాత ఒక పావు స్పూన్ సినిమాన్ ఆయిల్ వేయాలి దాల్చిన చెక్క ఆయిల్ వేసి స్ప్రే చేసి ఒకటి రెండు సార్ కొంచెం ప్రిపరేషన్ ఐటమ్స్ ఇది కాబట్టి సార్లు చేశాను కానీ మిగతా ఈ మాత్రం రెగ్యులర్గా వాడి నేను మిగతా అన్ని చేశాను కాబట్టి ఇంత మంచి గ్రో అయింది నిజంగా అందుకని జస్ట్ చాలా హ్యాపీ అనిపించింది మన గార్డెనర్స్ అంతా తెలవాలి కాబట్టి నేను చేశాను వీడియో ఓకే థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ